श्रीशैलेश्वरज्ञापात्रं दीपत्यादिगुणार्णवम् यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणायमेने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामम् श्रीमत्तदङ्गयुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरस्य महदाह्वय भट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्ग्रिदेणु परकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् पुण्याम्बोज विकासाय पापध्वान्तक्षयाय च श्रीमानाविर्भूद्भूमौ रामानुज दिवाकरः सत्यं सत्यं पुनः सत्यं यदि राजो जगद्गुरुः स एव सर्वलोकानाम् उद्धर्ता नास्ति संशयः तस्मै रामानुजार्याय नमः परमयोगिने यश्रुतिस्मृतिसूत्राणाम् अन्तज्वरम् असीनमत् असीसमत् अस्मदाचार्य दिव्य तिरुवडि तामरलकु दासोहं चेसुकुंटू ఎంబెరుమానార్ల దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ స్వామి వేలుకుడి స్వామి దివ్య తిరువడి తామరలకు దాసోహం చేసుకుంటూ అమ్మగారికి భాగవత గోష్ఠికి దాసోహం చేసుకుంటూ తిరువరంగ మాస్థానం పచ్చై మామలై పోల్మేని పవళవాయ్ కమల చెంగన్ అచ్యుదా అమరరేరే ఆయత్తం కొజుందే ఎన్నుం ఇచ్చువై తవిరయాన్ పోయి ఇందిర లోకమాలు అచ్చువై పెరినుం వేందేన్ అరంగమా నగరుడానే கொண்டல் வண்ணனை கோவலனாய வெண்ணையுண்டவாயன் என்னுள்ளும் கவர்ந்தானை அண்டர்கோன் அணி அரங்கன் என் நமுதனை கண்ட கண்கள் மத்தொன்னினை காணாவே அற்புதமான ஆஸ்தானம் 108 திவ்ய தேசாலலோ முதல் ஆஸ்தானம் திருவரங்கம் ஆஸ்தானம் ஆழ்வாராதுலு பூர்வாச்சாருளந்தரோ அபிமானிச்சினா பிரேமிச்சின திவ்ய தேசம் திருவரங்கம் ஆஸ்தானம் பதினமர்பாடிய பெருமாள் அந்தார் மன பெரிய பெருமாளினி పదుగురు ఆళ్వార్లు మంగళాశాసనం చేశారు. పూర్వాచారులందరూ వచ్చి చేరి నిత్యవాసంగా వేయించేస్తున్న ఆస్థానము మన తిరువరంగం ఆస్థానం. జగదాచార్యుడైన రామానుజుల వారు శ్రీపెరుంబూదూరులో అవతరించిన తిరువరంగం తిరుపతిలోనే నిత్యవాసంగా వేయించేసి ఉన్నారు. అన్ని చట్టాలను ఏర్పాటు చేశారు మన భగవద్ రామానుజుల వారు. 40వ తిరునక్షత్రానికి తిరువరంగం ఆస్థానానికి వేయించేశారు ఎంబెరుమానార్లు. 8వ తిరునక్షత్రం నాటికి రామానుజుల వారికి ఉపనయనమయ్యింది, శాస్త్ర అభ్యాసము చేశారు 8వ తిరునక్షత్రం నాటికి. 16వ తిరునక్షత్రానికి తిరుకళ్యాణం జరిగింది భగవద్ రామానుజుల వారికి. 32వ తిరునక్షత్రానికి ఆశ్రమ స్వీకారం, సన్యాసాశ్రమ స్వీకారాన్ని స్వీకరించారు రామానుజుల వారు. అలాగే తర్వాత 8 సంవత్సరాలు గడవగా మొత్తం 40 సంవత్సరాలకి తిరువరంగానికి వేయించేశారు. 40 సంవత్సరాలు అక్కడే వేయించేస్తున్నారు తిరువరంగం ఆస్థానంలోనే. తర్వాత అంటే మొత్తం 80 సంవత్సరాలు ఇంకొక 10 సంవత్సరాలు కూడా తిరువరంగంలోనే వేయించేస్తున్నారు. 90వ తిరునక్షత్రం నాటికి మేలుకోటకు వేయించేశారు భగవద్ రామానుజుల వారు. 102వ తిరునక్షత్రం నాటికి తిరిగి తిరువరంగానికి వేయించేశారు భగవద్ రామానుజుల వారు. సుమారు 40వ తిరునక్షత్రం నుంచి 90వ తిరునక్షత్రం వరకు అంటే సుమారు 50 తిరునక్షత్రాలలో 25 తిరునక్షత్రాలు తిరువరంగంలోనే వేయించేసున్నారు. అంటే 25 తిరునక్షత్రాలు అంటే 25వ సంవత్సరం. మనమైతే సంవత్సరము అంటాము, ఎంబెరుమానార్లు కాబట్టి తిరునక్షత్రం. 8వ తిరునక్షత్రం అంటే 8వ సంవత్సరానికి ఉపనయనం జరిగింది. 16వ తిరునక్షత్రము అంటే 16వ సంవత్సరానికి తిరుకళ్యాణం జరిగింది అని అర్థం అనమాట. అలా 40వ తిరునక్షత్రం నుంచి 90వ తిరునక్షత్రం వరే 50 తిరునక్షత్రాల్లో 25 సంవత్సరాలు తిరువరంగంలో వేయించేసున్నారు. మిగతా 25 సంవత్సరాలు పెరియ పెరుమాళ్ళ ఆజ్ఞతోనే దిగ్విజయ యాత్ర చేశారు భగవద్ రామానుజుల వారు. ఎంబెరుమానార్లు పత్తు కొత్తు అద్భుతంగా తిరువరంగం ఆస్థానానికి కైంకర్య పరుల్ని ఏర్పాటు చేశారు. ఎవరెవరు ఏ ఏ సమయంలో ఎక్కడెక్కడ ఏమేమి కైంకర్యం చెయ్యాలో అలా పత్తు కొత్తు అన్న అద్భుతమైన
కైంకర్యాలను ఏర్పాటు చేశారు రామానుజుల వారు. ఇప్పటికీ తిరువరంగం ఆస్థానంలో ఎంబెరమానాలు ఏర్పాటు చేసిన పత్తు కొత్తు కైంకర్యాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు రామానుజుల వారు. ఈ పత్తు కొత్తుకి ప్రధానమైన వారు యజమాని తలైవరే భగవద్ రామానుజర్. అలాగే భగవద్ రామానుజుల వారే సేనాపతి ధురంతరర్ అంటారు మొదలయాండాన్. వాళ్ళ రోజున మనం మొదలయాండాన్ తిరునక్షత్రము కనుక ఈ పత్తు కొత్తు మొత్తం అంతటికి అధిపతి సేనాపతి ధురంతరర్ ఎవరు అంటే మన మొదలయాండాన్. పాదుకే యతిరాజస్య కథయంతి యథాఖ్యయ తస్య దాసరథి పాదౌ శిరసా ధారయామ్యహం. దాసరథి రామచంద్రుడే మళ్ళీ పునర్వసు నక్షత్రన మళ్ళీ మన రామచంద్రుడు పునర్వసు నక్షత్రము ఆ పునర్పూస నక్షత్రంలోనే మొదలయ్యే అండాను కూడా అవతరించారు. ఆనాడు త్రేతాయుగంలో ఇళయ పెరుమాళ్ కరిష్యామి సర్వం కరిష్యామి అహం సర్వం కరిష్యామి అని సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలలో మిథునానికి పిరాటితో కూడి ఉండే చక్రవర్తి తిరుమగనార్లకు ఎలా అయితే కైంకర్యం చేశారో ఇళయ పెరుమాళ్, ఇప్పుడు ఆ కైంకర్యాన్ని మెచ్చాడు ఆనందపడ్డాడు రామచంద్రుడు. ఆ రామరే మొదలయాండానుగా అవతరించారు అని ఆ ఇళయ పెరుమాళ్ళే ఇళయ ఆళ్వార్లు రామానుజుల వారుగా అవతరించారు అని ఐతిహ్యము. అక్కడ ఇళయ పెరుమాళ్ చక్రవర్తి తిరుమగనారు దాసరథికి కైంకర్యం చేస్తే మళ్ళీ ఇప్పుడు ఆ దాసరథియే ఇళయ ఆళ్వారు రామానుజుల వారికి కైంకర్యం చేయడానికిగా అవతరించారు అని ఒక ఐతిహ్యం కూడా ఉన్నది. కనుక రామానుజుల వారు తిరువరంగంలో ఏర్పాటు చేసిన పత్తు కొత్తుకి ప్రధానమైన వారు సేనాపతి దురంతరర్ ఎవరు అంటే మనం మొదలయ్యాండానే. ఎవరు మొదలయ్యాండాన్? రామానుజుల వారికి మేనల్లుడు మరుమగన్ అంటారు. మేనల్లుడు గారే మన మొదలయ్యాండాన్. అలా మొదలయ్యాండాన్ మొదలయ్యాండాన్ని నియమించారు భగవద్ రామానుజుల వారు. పెరుమాళ్ళ సొత్తు కంతా కూడా మొదలయ్యాండానే, ఆ పెరియ పెరుమాళ్ సొత్తునంతటిని చూసుకునేవారు మన మొదలయ్యాండానే. మొదలయ్యాండానికే పెరియ పెరుమాళ్ సొత్తునంతటిని కూడా అప్పగించి ఇక దిగ్విజయ యాత్ర చెయ్యాలి అని రంగనాథుడి ఆనై. సరే, రంగనాథుడు కూడా రామానుజ దర్శనము శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతము అందరికీ తెలియాలి, అన్ని దిక్కులకి వెళ్ళండి రామానుజ ఎంబెరుమానరే ఉడయవరే శ్రీ వైష్ణవ విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని చక్కగా అందరికీ అర్థమయ్యేలా ఉపదేశం చేయండి, రామానుజ దర్శనం ఎంబెరుమానారు దర్శనాన్ని ఏర్పాటు చేయండి ఎంబెరుమానరే అని రంగనాథుడు ఆజ్ఞ ఇవ్వగా, నేను వెళ్ళిపోతే తిరువరంగాన్ని ఎవరు చూస్తారు, దేవదీవ సొత్తుని ఎవరు పట్టించుకుంటారు అని ప్రార్థించారు రామానుజుల వారు పెరియ పెరుమాళ్ళతో. అప్పుడు మీరు 10 మంది నియమించారు కదా పత్తు కొత్తు అని, 10 మందిని నియమించారు కదా, వాళ్ళందరూ చూసుకుంటారు. ఆ పత్తు కొత్తుని నియమించేవారు దాసరథి మరుమగన్. మీ మేనలుడు గారు వెంచేసున్నారు కదా అజగద్ భాగినేయరాన మొదలయ్యాండాన్, అజగద్ భాగినేయర్ అని మొదలయ్యాండాన్ అనమాట. ఆ మొదలయ్యాండానే సమర్థులు, ఈ పత్తు కొత్తుని చూసుకునేవారు మొదలయ్యాండానే సమర్థులు. కనుక ఎంబెరుమానారే ఆ పత్తు కొత్తుని మొదలయ్యాండానికి అప్పచెప్పి మీరు దిగ్విజయ యాత్ర చేసి రండి అని రంగనాథుడే ఆజ్ఞ ఇవ్వగా ఎంబెరుమానార్లు పత్తు కొత్తుని మొదలయ్యాండానికి అప్పచెప్పి, అంటే పెరియ పెరుమాళ్ళు సొత్తుని మొదలయ్యాండానికి అప్పచెప్పి దిగ్విజయ యాత్ర చేయడానికిగా వేయించేశారు రామానుజుల వారు. అయితే అప్పుడు పెరియ పెరుమాళ్ మొదలయ్యాండానికి శ్రీశటకోపం మాలై మర్యాద ఆలయ ముద్రలు ఇవన్నీ కూడా మొదలయ్యాండానికి అనుగ్రహించారు. కనుక మొదలయ్యాండాన్ పండిన కైంకర్యమే, ఆ మొదలయ్యాండాన్ ఆనాడు చేసిన కైంకర్యమే ఇప్పటికీ జరుగుతూ ఉంది, ఆ పరంపర కొనసాగుతూ ఉన్నది. ఇప్పటికీ కూడా మణికారర్ స్వామి, మణికారర్ స్వామి అంటారు తిరువరంగం ఆస్థానంలో. ఆ మణికారర్ స్వామి ఇప్పటికీ నియమన చేస్తూ ఉంటారు ఈ కాలంలో ఈ కైంకర్యాలు జరగాలి, అది పెరియ పెరుమాళ్ళకి కానివ్వండి నంబెరుమాళ్ళకి కానివ్వండి, ఏ భోగాలకు ఏ కొరత లేకుండా అన్ని కైంకర్యాలు దగ్గర ఉండి చూసుకునేవారు మణికారర్ స్వామి. మనకి గుర్తుందా వెనకటి కాలంలో ఒక పెద్ద స్వామి వేంచేసి ఉండేవారు నంబెరుమాళ్ళ దగ్గరే. కైంకర్యం చేసేవారు వేంచేస్తారు, కైంకర్యం అయిపోగానే వెళ్ళిపోతారు.
కానీ మణికారర్ స్వామి అలా కాదు. అందరు కైంకర్య పరులు సరియైన సమయంలో వస్తున్నారా, వారు కైంకర్యం సరిగ్గా చేస్తున్నారా లేదా అని చూసుకునేవారే మణికారర్ స్వామి. అలా పెరుమాళ్ళకి మన రామానుజుల వారికి తీర్థం సాధించాలన్నా, పొరపాటుకి వెళ్ళాలన్నా, మన నంబెరుమాళ్ ఉండాలన్నా, ఏది జరగాలన్నా, నంబెరుమాళ్ళకి తిరుమంజనం జరగాలి అన్నా, నంబెరుమాళ్ళు పొరపాటుకి వేయించేయాలి అన్నా, నంబెరుమాళ్ళకి ఎప్పుడు ఎప్పుడు ఏ ఏ ప్రసాదాలు ఆరగింపు చెయ్యాలి అన్నా, నంబెరుమాళ్ ఇక్కడ వేయించేసి ఉండాలి అన్నా, లేదు పొరపాటుకి ప్రారంభం కావాలి అనాలి అన్నా, ఎవరు ఏం చెయ్యాలి అన్నా, అది మణికారర్ స్వామి ఇచ్చతోనే జరుగుతుందనమాట. అలా అంత అద్భుతంగా ఎంబెరుమానార్లు ఏర్పాటు చేశారు మొదలయ్యాండాన్. ఆ మొదలయ్యాండాన్ పరంపర మణికారర్ స్వామి కైంకర్యం ఇప్పటికీ జరుగుతూ ఉంది. అది అర్చావతారంలో ఉండే గొప్ప వైభవం అనమాట. అలాగే పిళ్ళై ఉలగారియన్ అనుగ్రహించారు తన పూర్తియం స్వాతంత్ర్యత్తయం కులైత్తుకొండు. ఎవరు ఇప్పుడు నంబెరుమాళ్ళు ఎవరు వెంచేస్తున్నారు, పరాత్పరుడు శ్రీమన్నారాయణుడే ఆ వైకుంఠ నాథుడే ఇప్పుడు నంబెరుమాళ్ళుగా వేయించేసి ఉన్నారు. పరాత్పరుడు కదా, నిరంకుశ స్వాతంత్ర్యం కలిగిన వాడు, పూర్తి పూర్ణుడు పరాత్పరుడు. అలాంటి పరమాత్మ, అలాంటి పూర్ణుడు, అలాంటి నిరంకుశ స్వాతంత్రుడు అయి ఉండి కూడా ఇదిగో ఈ సమయానికి పొరపాటుకి బయలుదేరాలి అంటే బయలుదేరతాడట, లేదు పొరపాటు అంటే అలాగే ఉంటాడట. అంత అద్భుతంగా అర్చకర్ స్వామి మాట వినేవాడు, అర్చకర్ వర్ధికలో ఉండేవారు మన నంబెరుమాళ్. సంసారిగా ఉన్న తాను విధించిన చట్టానికి అనుగుణంగా నడుస్తాడు సర్వేశ్వరుడే. అది అర్చావతార అనుకున్న గొప్ప వైభవం. ఏ వస్త్రాన్ని కడితే ఆ వస్త్రాన్ని కట్టించుకుంటాడు, ఏ ప్రసాదాన్ని ఆరగింపు చేస్తే ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తాడు, ఏ ఆభరణాన్ని ధరింప చేస్తే ఆ ఆభరణాన్ని ధరిస్తాడు. మనం తిరువరంగానికి వెళ్ళినప్పుడు ఒక ఆభరణాన్ని వక్షస్థలంలో సేవించాం, తర్వాత రోజు అదే ఆభరణాన్ని వెనకాల పిన్నాలుగా అలంకరిస్తారు, వీపుకు అలంకరిస్తారు, అదే ఆభరణాన్ని తిరుముడికి అలంకరింపజేస్తారు, అదే ఆభరణాన్ని శ్రీహస్తానికి అలంకరింపజేస్తారు. లేదు, ఈ ఆభరణము వక్షస్థలానిది కదా, ఇప్పుడు తిరుముడిని ధరింపజేశారు ఏమిటి అని అడగడట నంబెరుమాళ్. అర్చకరు ఎలా అలంకరింపజేస్తే అలా అలంకరించుకుంటాడట. రంగా ఇప్పుడు పొరపాటు, సరే అర్చకరే అంటాడట. నంబెరుమాళ్ళే ఇక్కడే వేంచేసి ఉండాలి ఒక 3-4 గంటలు, సరే అర్చకరే అంటాడట. అంత అర్చావతారంలో అంత సులభుడిగా వేంచేసి ఉంటాడు సర్వేశ్వరుడు. అలాగే పరాశర భట్టర్, శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత ఈవత్సాంకసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. పరాశర భట్టర్ శీలా జడీభూయతే అని అద్భుతంగా అనుగ్రహించారు. పెరియ పెరుమాళ్ళే, ఓ నంబెరుమాళ్ళే, ఈ శీల గుణాన్ని సేవించి సేవించి మేమంతా కూడా జడ వస్తువుగా అయ్యేలా ఉన్నాం. అంత అద్భుతమైన శీల గుణమా నంబెరుమాళ్ళే ఆశ్చర్యపోతారు పరాశర భట్టరు కూడా. నీవా నిత్య విభూతిలో ఉండేవాడివి, నిత్య విభూతిలో సేవ సాయించేవాడివి, అక్కడ ఉండే నిత్య సూర్ల ముక్త పురుషుల మధ్యలో ఉండేవాడివి, ఇప్పుడు నీ గొప్ప గొప్ప వైభవాలన్నీ తగ్గించుకుని ఇదిగో ఇరుల తరుమాజ్ఞాలమైన అజ్ఞానాన్ని బాగా ఇచ్చే రజోగుణం తమోగుణం అహంకారం మమకారం స్వస్వాతంత్ర్యం కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు కలిగిన వాళ్ళందరి మధ్యలో నిత్య సూర్ల ముక్త పురుషుల మధ్యలో వేంచేసి ఉండే వైకుంఠనాథుడు అహంకార మమకార స్వస్వాతంత్ర్యం కలిగిన మనందరి మధ్యలో వేంచేసి ఉన్నాడు ఇప్పుడు ఉత్సవర్లుగా, నంబెరుమాళ్ళుగా, పెరియ పెరుమాళ్ళుగా, అర్చావతారంలో. ఎంత శీల గుణమయ్యా ఓ నంబెరుమాళ్ళే, శిలారూపంలో వేయించేసి ఉన్నావా, అక్కడ వైకుంఠనాథుడిగా వేయించేసి ఉండేవాడివి, సేవ సాయించేవాడివి, ఇప్పుడు అర్చావతారంలో శిలారూపంలో సేవ సాయిస్తున్నావా ఓ నంబెరుమాళ్ళే, పెరియ పెరుమాళ్ళే. ఏమాశ్చర్యం, ఏమాశ్చర్యం, ఎత్తిరం 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 అని ఆశ్చర్యపోతూ ఉంటారట పరాశర భట్టర్ నంబెరుమాళ్ళని, పెరియ పెరుమాళ్ళని సేవిస్తున్నప్పుడల్లా కూడా. అలాగే పురప్పాటు అంటే అర్చకర్ కావాలి, పురప్పాటు అంటే మణికారర్ స్వామి కావాలి, పురప్పాటు అంటే శ్రీపాదతాంగిగల్
అంటే శ్రీపాదత్తాంగికల్ అంటే పెరుమాళ్లకు మోసే కైంకరి అని చేసేవారు. శ్రీపాదత్తాంగికలు కావాలి, అందరూ ఏం చెబితే ఎలా చెబితే అవి వింటూ ఉంటాట మన నంబెరుమాళ్. పత్తుకొత్తు పరివారం ఏం చెయ్యాలో అవన్నిటినీ అద్భుతంగా ఏర్పాటు చేసినారు మన భగవద్ రామానుజుల వారు. మరి పత్తుకొత్తుకి ఏమి కైంకర్యం చెయ్యాలో ఆదేశించారు, మరి నంబెరుమాళ్ళు ఏం చెయ్యాలో ఏర్పాటు చేశారా రామానుజుల వారు? అది కూడా చేశారట రామానుజుల వారు. 10 మందికి ఏమేమి కైంకర్యం చెయ్యాలో చెప్పారు పత్తు కొత్తుకి. సరే నంబెరుమాళ్ళకు కూడా చెప్పారా అంటే వారికి కూడా చెప్పారట నంబెరుమాళ్ళకు కూడా. ఎవరు? రామానుజుల వారు. ఉదాహరణ, మణవాళ మామునిగల్ ఉపదేశ రత్తినమాలై దివ్య ప్రబంధంలో జ్ఞానం అనుష్ఠానం ఇవై నన్నాగవే ఉడైనాన గురువై అడైందక్కాల్ మానిల తీర్ తేనార్ కమల తిరుమామగల్ కుషణం తానే వైగుందం తరుం. ఎవరైతే జ్ఞాన అనుష్ఠానాలు కలిగిన ఆచార్యులని ఆశ్రయించారో వారికి వైకుంఠం ఇవ్వడమే నంబెరుమాళ యొక్క కైంకర్యం. అదే నంబెరుమాళ్ళ పని అనమాట. కనుక పత్తు కొత్తుకి 10 మందికి ఎట్లా అయితే కైంకర్యాలను ఏర్పాటు చేశారో అలాగే నంబెరుమాళ్ళకు కూడా ఏర్పాటు చేశారు. ఏమి? వైకుంఠం ఇవ్వడం. అలాగే ఉదాహరణ, అదే ఇచ్చ ఇచ్చే తీరాలి నంబెరుమాళ్ళు తప్పక మోక్షం ఇచ్చే తీరాలి. ఉదాహరణ, కమల తిరుమామగల్ కొజునం తానే వైకుంఠం తరం. కాంచీపురం స్వామి అనుగ్రహించారట ఈ పాశురానికి తేనార్ కమల తిరుమామగల్ కుజునం తానే వైకుంఠం తరుం. ఇక వేరే దారే లేదు రంగడికి. ఎవరైతే జ్ఞాన అనుష్ఠానాలు కలిగిన ఆచార్య శ్రీపాదాలను ఆశ్రయించారో ఇక నంబెరుమాళ్ళకి వేరే దారే లేదు, వైకుంఠం ఇచ్చే తీరాలి అని కాంచీపుర స్వామి అనుగ్రహిస్తూ ఉండేవారట కాలక్షేపాలలో. అలా మొదలయ్యాండాన్ శ్రీహస్తాన ఈ కైంకర్యాలన్నీ పెట్టారు. పత్తు కొత్తు కైంకర్యాలకు అధికారి మన మొదలయ్యాండాన్ స్వామి. ఇప్పటి వరకు అవిచ్ఛిన్నంగా ఆ కైంకర్యాలన్నీ మొదలయ్యాండాన్ వంశంలో అవతరించిన వారు, ఆ మొదలయ్యాండాన్ పరంపరగా ఎవరైతే వేంచేసి ఉన్నారో వారందరూ చేస్తూ ఉన్నారు కైంకర్యాలు మన పెరియ పెరుమాళ్ నంబెరుమాళ్ళకి. అలాగే ఇప్పటికీ ఆ మణికారర్ స్వామి ఆధ్వర్యంలోనే అందరూ వారి వారి కైంకర్యాలు చేస్తూ ఉంటారు. అది అద్భుతమైన వైభవం కలిగిన వారు తిరువరంగ ఆస్థానంలో మణికార స్వామి. ఇప్పటి నడక్కిర కాలత్திலே ஒரு கல்ச்சத்தன் முன்பு கோசாலா கட்டுகிற போது ஒரு கல்லின் நடுவிலே தேரையும் தண்ணீரையும் ஒரு வைபவான்னு அனுகிரகிஸ்தூ உன்னாரு. திருவரங்க வைபவான்னு அனுகிரகிஸ்தூனே ఇప్పటి నడక్కిర కాలత్తిలే ఇలా పత్తు కొత్తు కైంకర్యాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక కల్చత్తన్ గోశాల కట్టాలి కోయిలకే, కోయిల ఆస్థానానికే గోశాలను నిర్మించాలి. ఆ గోశాలను నిర్మించాలి అంటే అక్కడ ఉండే రాళ్ళు అవన్నీ కూడా ఒకరు కొడుతూ ఉన్నారనమాట. రాళ్ళు కొడుతూ ఉంటే ఆ రాళ్ళు కొట్టేవాడికి ఒక ఆశ్చర్యమైనది కనిపించింది. ఏమి కనిపించింది? ఒక పెద్ద బండరాయిని విభజన చేస్తూ ఉంటే కొడుతూ ఉంటే ఆ బండరాయి మధ్యలో ఒక కప్ప ఉన్నదట. మరి ఆ కప్ప బ్రతికి ఉండాలి కదా, మరి కప్పకు నీరు కావాలి కదా. ఆ బండరాయి మధ్యలో ఉండే కప్పకు బండరాయి మధ్యలోని నీరు కూడా ఉన్నదట. మరి ఆ కప్ప జీవించి ఉండాలి అంటే నీరు కావాలి. నీరు లేకపోతే బండరాయి మధ్యలో ఉండే కప్ప ప్రాణం పోతుంది. పరాత్పరుడు ఎంత గొప్పవాడు, ఎంత దయాళువు, ఎంత రక్షకత్వం పరమాత్మకి. ఆ బండరాయి మధ్యలో కప్ప ఉన్నదని తెలుసుకుని ఆ బండరాయి మధ్యలోనే కప్పను రక్షించటానికిగా ఒక నీటిని కూడా ఏర్పాటు చేశాడే రంగడు. ఎంత దయాళువు ఆ రంగనాథుడు అని ఆశ్చర్యపోతూ ఉన్నట్ట ఆ కల్చత్తన్ ఆ బండరాయిలు కొట్టేవాడు. ఆ ఉదాహరణ, మహర్షులు దండకారణ్య వాసిగలాన ఋషిగళం 16,000 కరదూషణాదులందరూ కూడా మహర్షులందరినీ కూడా బాగా శ్రమ పెడుతూ ఉన్నారట, బాధ పెడుతూ ఉన్నారట, వారి యొక్క తిరుమీనికి గాయాలు చేస్తూ ఉన్నారట. 14,000 కరదూషణాదులు మహర్షుల తిరుమీనిని బాధ పెడుతూ ఉన్నారు. అయితే చక్రవర్తి తిరుమగనార్ అరణ్యవాసం పట్టాభిషేకము అనుకున్నారు. అయోధ్యపుర వాసులు దశరథుడితో సహా అందరూ కూడా
సరే మందర రావడము అయోధ్యకి ఆ అయోధ్యాపురవాసుల ఆనందాలని చూడటము వెంటనే మందర కోపంతో కైకమ్మ గృహానికి రావడము కైకమ్మ మనసునంతటిని కూడా కలతపరచడము కైకమ్మ మనసుని మందర కలత పెడితే కైక దశరథు యొక్క మనసుని కలత పెట్టింది వెంటనే రామచంద్రుడికి వనవాసము రామచంద్రుడి వనవాసం తర్వాత భరతుడి పట్టాభిషేకము సరే భరతుడు పట్టాభిషేకం జరగాలి అంటే ముందు రామ వనవాసం జరగాలి కదా సరే అమ్మగారు చెప్తేనే కాదు ఇది తండ్రి గారి ఆజ్ఞైనా సరే నేను విషము మంగమన్నా మింగుతాను ప్రాణాన్ని పోగొట్టుకోమన్నా పోగొట్టుకుంటాను వనవాసానికి వెళ్ళమన్నా వెళతాను తల్లిదండ్రులు మీరు మీ బిడ్డలం మేము కనుక బిడ్డలు తల్లిదండ్రుల చెప్పిన మాట విని తీరాలి అమ్మా వనవాసానికి వెళ్ళమని అది నాన్నగారి ఆజ్ఞే అయ్యి ఉండనక్కర్లేదు ఓ కైకమ్మ మీరు వనవాసానికి వెళ్ళమని ఆజ్ఞాపించిన దాసుడు వెళతాడు మీ బిడ్డ మీరు పెంచగా పెరిగిన వాడిని నేను అని చాలా అందంగా మాట్లాడాడు కైకమ్మతో మన చక్రవర్తి తిరుమగనారు సరి అందరి శృంగి భేరపురము సరభంగ సుతీక్ష్ణ చిత్రకూటము భరద్వాజాశ్రమము చిత్రకూటము సరభంగ సుతీక్ష్ణ అగస్య భ్రాత పంచవటి ఇలా అన్ని అరణ్యాలు తిరుగుతూ దండకారణ్యానికి ప్రవేశించాడు మన రామచంద్రుడు దండకారణ్యానికి ప్రవేశించగానే మహర్షులందరూ కూడా ఏహ పశ్య శరీరాన్ని తమ శరీరాలను చూపిస్తూ తమ బాధలు చెప్పుకోవడానికిగా మహర్షులందరూ కూడా చక్రవర్తి తిరుమగనారు దగ్గరకు వచ్చారు రాగానే మామూలుగా అడియేన్ లాంటి దాన్నైతే అయ్యో నేనే బాధలో ఉన్నాను నీ బాధ నేనేం తీరుస్తాను నాకు పట్టాభిషేకం అనుకుంటే పట్టాభిషేకమే జరగలేదు కదా వనవాసానికి వచ్చాను నేనే బాధలు పడుతూ ఉంటే నీ బాధలు నేనేం తీర్చగలను అంటాను అడియేనైతే అని రామచంద్రుడు అక్కడ పరాత్పరుడు మానుషం అని నేను మనిషిని అని చెప్పుకుని తిరుగుతూ ఉన్న రామచంద్రుడు ఆ మనుషుల కంటే కూడా ఎక్కువగా బాధపడ్డాడు రామచంద్రుడు అలాంటి రామచంద్రుడు వనవాసానికి ఏం చేయగానే ఆ ఏషేహి మమ మాతుల అయ్యో నేనే ఇప్పుడు కష్టంగా ఉన్నా నా తల్లి అడవికి పంపించింది అని అనకుండా రామచంద్రుడు అయ్యో నేనే మీ దగ్గరకు వచ్చి మీ బాధలను అడిగి తెలుసుకుని మీ కష్టాన్ని నేనే పోగొట్టవలసి ఉండగా మీరే నా దగ్గరకు వచ్చి మీ కష్టాన్ని చెప్పుకుంటున్నారే రక్షించమని అని చాలా బాధపడ్డాట రామచంద్రుడు నేను రక్షకుణ్ణి మీరు వచ్చి అడగకుండానే మీ బాధను నేను తీర్చగలగాలి మీరు వచ్చి అడిగేంత వరకు మిమ్మల్ని నేను రక్షించలేకపోయినానే అని చాలా బాధపడ్డాట రామచంద్రుడు మిమ్మల్నే నేను రక్షించలేకపోయినా ఇక జగత్తుని సరిగ్గా రక్షించగలనా నేను జగత్తుని కూడా సరిగ్గా నేను రక్షించట్లేదేమో అని ఒక స్త్రీ సిగ్గుపడుతున్నట్లుగా ఇప్పుడు రామచంద్రుడు సిగ్గుపడుతున్నట్ట బాధపడుతున్నట్ట రక్షిష్యతీతి విశ్వాస ఆనుకూల్యస్య సంకల్ప ప్రాతికూల్యస్య వర్జనం రక్షిష్యతీతి రక్షస్య ఇతి విశ్వాస రక్షిష్యతీతి విశ్వాస భోక్తృత్వ వరణం తథా ఆరు వైభవాలు కలిగి ఉండాలి శరణాగతన్ ఇప్పుడు పెరుమాళ్ళు ఆవశ్యంగా రక్షిస్తాడు పరాత్పరుడు రక్షకుడు అని పరమాత్మ రక్షకత్వ విషయంలో దృఢ అధ్యవసాయం కలిగి ఉండాలి పరమాత్మ విషయంలో మహావిశ్వాసం ఉండాలి ఎలాంటి వాళ్ళము అంటే ఒక చిన్న కష్టం దానికి సమాశ్రయం అయినాము తిరుమన్ కాపుని ధరిస్తున్నాము శంఖచక్ర లాంఛనాన్ని అలంకరించాం భుజాల మీద ఆచార్య శ్రీపాద తీర్థం తీసుకుంటున్నాము ఏదో కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఏదో ఇంట్లో గోలలుగా ఉన్నాయి ఏవో బిడ్డలు చెప్పిన మాట వినట్లా లేకపోతే మన బిడ్డలు ఏది వ్యాపారం చేస్తూ ఉన్నా కలిసి రావట్లా డబ్బులన్నీ అయిపోతున్నాయి అవి మన అనుభవించిన కర్మల వల్ల కష్టాలా లేకపోతే పరమాత్మ పెట్టే కష్టాలా అవన్నీ మనము మన కర్మల వల్ల అనుభవించే కష్టాలు బిడ్డలు ఏ వ్యాపారంలో పెట్టినా సరిగ్గా కలిసి రావట్లేదు అంటే అది వాడి కర్మ పరమాత్మ తెచ్చింది కాదు అది ఆ కష్టము మనకు ఆరోగ్యం బాగాలేదు అంటే ఏదో తినకూడనిది తిన్నాము
లేకపోతే వయసు వస్తోంది, ఇదేమన్నా పంచ ఉపనిషన్మై తిరుమేనియా మనది, పంచభూతాల శరీరం. ఆరోగ్యంగా బాగా ఆరోగ్యంగా ఉంటే అది అతిశయం. కష్టపడుతున్నాము అనారోగ్యంగా ఉన్నాము అంటే అది అతిశయమే కాదు. ఎందుకంటే ఈ శరీరం కష్టం పడటానికే ఉన్నది, ఈ శరీరం వ్యాధులు అనుభవించడానికే ఉంది, ఈ శరీరం రోగాలు అనుభవించడానికి గానే ఉంది. ఈ శరీరం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఎట్లా? ఇది పంచ ఉపనిషన్మై తిరుమేని కాదు, మన కర్మల వల్ల, మనం చేసుకున్న పాపాల వల్ల ఇప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నాం తప్ప పరమాత్మ పెట్టింది కాదు కదా. ఆ సమయంలో అంటే ఉదాహరణ, ఇంట్లో బాగోలేని సమయంలో, బిడ్డలకు సరిగ్గా లేని సమయంలో, సంపదలు పోతున్న సమయంలో, బిడ్డలు చెప్పిన మాట వినని సమయంలో, ఆరోగ్యం సరిగ్గా లేక సమయంలో, భర్త కొడుతున్నాడు తిడుతున్నాడు అన్న సమయంలో, పక్క వాళ్ళు ఓ మీరు బాధలో ఉన్నారా, మీరు కష్టంలో ఉన్నారా, పలానాది చేస్తే మీ కష్టం తీరుతుంది అని మెల్లగా మనకు చెప్పడం ప్రారంభిస్తారు. అప్పుడు వాళ్ళ మాటలు విననేకూడదు. మేము నిత్యం ఆచార్య శ్రీపాద తీర్థం తీసుకుంటున్నామో, మా భుజాన శంఖ చక్ర లాంఛనం, శంఖ తాళ్వాన్ చక్ర తాళ్వాన్ వేయించేసి ఉన్నారు, మా హృదయంలో పరాత్పరుడు వేయించేసి ఉన్నాడు మమ్మల్ని రక్షించటానికిగా, మా నుదుట తిరుమన్ కాపు ఉన్నది, ఇవే మాకు రక్షకం తప్ప వేరేవేమి మాకు రక్షకం కానే కాదు అని ఒక్క మాట చెప్పేశామా వారితో, వాళ్ళు తిరిగి మన దగ్గరకు రారు, ఈ విషయాలన్నీ చెప్పరు, మనం జారకుండా ఉంటాం. కనుక సమాశీనమయ్యి కూడా ఎవరో ఏదో చెప్పారు, ఏదో చేస్తే బాగుంటుంది అని ఆ జోలికి వెళితే ఎట్లా? ఇక విశ్వాసం ఏముంది పరమాత్మ విషయంలో? కనుక దృఢ అధ్యవసాయం కలిగి ఉండాలి, మహావిశ్వాసం ఉండాలి శరణాగతనికి. అలాగే ఉదాహరణ, విభీషణ ఆళ్వాన్ లంకను విడిచిపెట్టి ఏం చేశారు, ఇప్పుడు రావణ సంహారం అయితే విభీషణుడు కూడా రాజే కదా, రామచంద్రుడు ఒరు రాజా, విభీషణన్ ఒరు రాజా. ఇప్పుడు రాజు నేరుగా ఇంకా రాజు దగ్గరికి రారు, సంహరించేస్తే, యుద్ధం చేస్తే, ఏదో కీడు తలపడితే అని ఈ రాజు ఇంకో రాజు దగ్గరకు వెళ్ళాలి అంటే ముందుగా మనుషుల్ని పంపిస్తారు, ఏదో మీరు వెళ్ళి తెలుసుకుని రండి, ఆ రాజు మాట్లాడే విధానం ఎలా ఉందో, యుద్ధానికి వస్తానంటాడా లేకపోతే సౌమ్యంగా మాట్లాడుతున్నాడా, స్నేహానికి వస్తాడా, కనుక మీరు వెళ్ళి అడిగి తెలుసుకోండి, అప్పుడు నేను వస్తానంటాడు రాజు. కానీ విభీషణ ఆళ్వాన్ ఎవరైనా మనుషుల్ని పంపించాడా రామచంద్రుడి దగ్గరకు? లేదు, నేరుగా విభీషణ ఆళ్వాన్ సుగ్రీవ మహారాజు పురుషకారంగా రామచంద్రుడి దగ్గరకు వచ్చి ఆశ్రయించాడు. అంత విశ్వాసం ఉండాలి పరమాత్మ విషయంలో. నేరుగా వచ్చారు, రక్షస్యతీతి విశ్వాస, తిరుమల విషయంలో దృఢ విశ్వాసం ఉండాలి, మహావిశ్వాసం ఉండాలి. అది విభీషణనికి ఉన్నది. రామర్ స్వీకరించాడు విభీషణ ఆళ్వాన్ని. అలాగే ఈ కల్తక్షన్ అంటే ఆ గోశాల నిర్మించేవాడు, రాళ్ళు రప్పలు ఇవన్నీ కొట్టేవాడు అనమాట. ఆయన ఆ బండరాయిని కొడుతూ ఉంటే బండరాయి ఒక ముక్క విరగగానే లోపల నీరు, నీటి లోపల కప్పని చూసి ఆశ్చర్యపోయినాడు. ఈ కప్ప ఏమైనా ప్రార్థించిందా, రంగా నేను బండరాయిలో ఇరుక్కుపోయి ఉన్నాను నన్ను రక్షించవా అని. కప్ప ప్రార్థించడమే తెలీదు కప్పకి, అయినా సరే రక్షకుడు పెరియ పెరుమాళ్, నంబెరుమాళ్ ఆ బండరాయిలో కప్పకి కూడా నీటిని ఇచ్చి రక్షించేడే, ఎంత దయాళువు, ఎంత గొప్ప రక్షకత్వం. అలాంటి పరమాత్మను విడిచిపెట్టి వేరే వాళ్ళ దగ్గరకు వెళితే ఎట్లా మనము సమాశీనమయ్యి కూడా? అలాగే ఇప్పుడు ఆ కల్చత్తన్ అనుకుంటున్నారు ఏమని అంటే, నన్ను సృష్టించాడు, నన్ను పుట్టించాడు, నా కర్మలకి తగ్గట్టుగానే నాకు ఈ జన్మ వచ్చింది, సరే నా రక్షణ భారం ఎవరిది? పరమాత్మదే. ఒక కప్ప హాయిగా ఉంది బండరాయి లోపల నీటిలో, కప్ప అడగలేదు రక్షించమని. కప్పను సృష్టించినవాడు పరమాత్మే కాబట్టి ఆ కప్పని కూడా రక్షిస్తున్నాడు. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పిల్లలు అడిగితేనైనా తల్లిదండ్రులు రక్షించేది? పిల్లలు అడగపోయినా ఇదిగో నా బిడ్డ కాబట్టి నేను రక్షించాలి, అది స్వరూపం తల్లిదండ్రులది. అలాగే కప్పను సృష్టించినవాడు పరాత్పరుడే, జీవను సృష్టించినవాడు పరాత్పరుడే, మనిషిని సృష్టించినవాడు పరాత్పరుడే. కనుక నా బిడ్డను నేను రక్షించుకోకపోతే ఎట్లా అని బండరాయి లోపల ఉండే ఆ కప్పని కూడా రక్షించాడే నీటిని ఇచ్చి.
ఇక నన్ను రక్షించకుండా ఉంటాడా రంగడు అని అన్ని వ్యాపారాలు మానేసి భరన్యాసం పెరుమాళ్ళ విషయంలోనే పూర్తి విశ్వాసం కలిగి ఉన్నారట ఆ బండరాయిని కొట్టేవాడు. నిర్వ్యాపారనాయ్, ఇంకా తనకుంటూ తన కోసంగా ఏ వ్యాపారమో చేసుకోట్లా అన్ని వ్యాపారాలను విడిచిపెట్టేశాడు. చక్కగా కోయిల దగ్గర ఏదో చిన్న చిన్న కైంకర్యాలు చేస్తూ కాలాన్ని పొద్దుపుచ్చుకుంటూ ఉన్నట్ట. అంత మహావిశ్వాసం కలిగి ఉన్నట్ట ఆ బండరాయిలు కొట్టేవాడు రంగనాథుడి విషయంలో. ఉదాహరణ, పిల్లయ్య ఉలహారియరే అనుగ్రహించారు. పిరాటి స్వశక్తియై విట్టాల్, ద్రౌపది లజ్జయై విట్టాల్, తిరు కన్నమంగై ఆండాన్, స్వవ్యాపారత్తై విట్టాన్. అన్ని వ్యాపారాలు నా కోసంగా అంటూ ఏమి చేసుకోకూడదు. తిరుక్కండ మంగయ్య దివ్య దేశంలో ఇప్పటికీ కూడా ఆ తిరుక్కండ మంగయ్య ఆండాన్ వేంచేసిన ఆస్థానం మనం సేవించుకోవచ్చును. ఆ తిరుక్కండ మంగయ్య ఆండాన్ తమ కోసం అంటూ ఏమీ చేసుకోకుండా అద్భుతంగా అన్ని వ్యాపారాలు తమ కోసంగా చేసుకునే వ్యాపారాలన్నీ మానేసి పెరుమాళకి కైంకర్యం చేస్తూ సన్నిధానంలోనే వేంచేస్తున్నారు తిరుక్కండ మంగయ్య ఆండాన్. ద్రౌపది పిరాటి కన్నం తప్పక రక్షిస్తాడు అన్న విశ్వాసంతో రెండు చేతులు విడిచిపెట్టేశారు ద్రౌపది పిరాటి. కన్నం రక్షించాడు. శంఖ చక్ర గదాపాణి ద్వారకా నిలయ అచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమనగానే రక్షించలా ద్వారకలో వేంచేసున్నాడు కన్న పిరాన్, ఇంద్రప్రస్థానంలో వేంచేసున్నారు ద్రౌపది పిరాటి. రెండు చేతులు విడిచిపెడితే రక్షించలా కన్నన్? అవిశ్వాసం కలిగి ఉన్నారు ద్రౌపది పిరాటి. పిరాటి స్వశక్తి అయి విట్టాల్, సరే ద్రౌపది పిరాటి కంటే శక్తి లేదు ఆమెకు ఆమె రక్షించుకునేంత, కానీ పిరాటి సీతమ్మకు ఉన్నది కదా, ఆమెకు ఆమె రక్షించుకునేంత శక్తి ఉన్నది కదా. హనుమ స్వామి తోకకు నిప్పు పెడితే లంకావాసులు సీతమ్మ సీతో భవ హనుమత, హనుమ తోక చల్లగా ఉండాలి, అగ్ని బాధించకూడదు హనుమని అని అనుగ్రహించారే. శక్తి ఉన్నది, సీతమ్మ తనకు తాను రక్షించుకోగలరు. దగ్ధోభవ రావణ అంటే రావణాసుడు చచ్చుండేవాడు, కానీ అలా అనలేదు. సీతమ్మ హనుమస్వామి తోక చల్లగా ఉండాలి అని సంకల్పం చేశారే, అదే దగ్ధోభవ రావణ అంటే రావణాసుడు చచ్చుండేవాడు కదా, కానీ అలా అనలేదు. నాకు నేను రక్షకురాలిని కాను, రామచంద్రుడే రక్షకుడు అని పూర్తి విశ్వాసం, మహావిశ్వాసం కలిగి ఉన్నారు పిరాట్టి కానివ్వండి, ద్రౌపది కానివ్వండి, తిరుక్కన్న మంగయ్య ఆండాన్ కానివ్వండి, మన ఆళ్వారాధుడు కానివ్వండి, మన పూర్వాచారులు కానివ్వండి, ఆ మహావిశ్వాసం ఉండాలి పరమాత్మ విషయంలో. సరే, నిర్వ్యాపార నాయ, అన్ని వ్యాపారాలు తమకంటూ అన్ని వ్యాపారాలు మానుకుని కైంకర్యాలు చేస్తూ ఉన్నారు ఆ కల్షత్తన్. అప్పుడు ఏమైందో తెలుసునా, అద్భుతమైన శ్రీ సూక్తి. అజగియ మనవాళన్ అంటే పెరుమాళ్ళే రంగనాథుడే ప్రతి నిత్యము పెరుమాళ్ళకి భోగ ఆరగింపు జరుగుతుంది కదా, ఆ భోగ ఆరగింపు అయిన తర్వాత ఆ తట్టని సాధము యొక్క తట్టని అజగియ మనవాళన్ తన తిరుముడి మీద పెట్టుకుని ప్రతి నిత్యము ఈ బండరాయిని కొట్టేవాడి దగ్గరకు వచ్చి ఆ సాపాటు పెట్టేవాడట. ప్రతి నిత్యము ఆ సాధము యొక్క తట్ట నంబెరుమాళ్ళ అజగియ మనవాళన్ తన తిరుముడి మీద పెట్టుకుని వచ్చి ఇచ్చేవాడట ప్రతిరోజు ప్రతి పూట. ఎందుకు ఇచ్చాడు రంగనాథుడు, ఏమంత అవసరం పెరిగి పెరుమాళ్ళకి, నంబెరుమాళ్ళకి, అజగియ మనవాళనికి? ఓ, బండరాయి లోపల కప్పని రక్షించాను అని ఇంత మహావిశ్వాసంతో ఉన్నాడే నా మీద, మనము కదా మన పిల్లవాడికి సాపాటు పెట్టాలి అని అజగియ మనవాళనే ప్రతి పూటకి ఆ సాతముడు తిరుముడి మీద ధరించి ప్రతి నిత్యం వచ్చి ఆ తట్టను ఇచ్చేవాడట అజగియ మనవాళన్. కొంతకాలానికి ఆయన ప్రాణం పోయింది. అప్పుడు రామానుజులు వారు అన్నారట, ఇక అజగియ మనవాళన్ తిరుముడి మీద కొంచెం భారం తగ్గింది అన్నారట. ఎందుకని, మరి ఆ సాత్తముడు ఆ తట్టని తిరుముడి మీద పెట్టుకుని వస్తున్నాడు కదా అజగియ మనవాళన్, ఆయన పోయారు అంటే, ఆయన కాలం చేశారు అంటే, ప్రాణం పోయింది అంటే
తిరుముడి మీద భారం తగ్గినట్లేగా ఆ సాత్తమ్ముడు ఇంకా పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అజీయమన వాళ్ళనికి అని అన్నారట భగవద్ రామానుజుల వారు, స్వామి రామానుజుల వారు. ఎంత దయాలువు. అలాగే శ్రీరంగ కూరనారాయణ జీయర్ తిరువరంగంలో ఆస్థానంలో తిరువరంగం ఆస్థాన జీయర్లు అనమాట, ప్రధానమాన జీయర్ స్వామి శ్రీరంగ కూరనారాయణ జీయర్ స్వామి. వారి కైంకర్యం ఏమిటి అంటే ఆ పెరియ పెరుమాళ్ళకి తైలకాపు చేస్తూ ఉంటారు కదా, ఆ పెరియ పెరుమాళ్ళకి తైలకాపు కైంకర్యం చేసేంతసేపు ఈ శ్రీరంగ నారాయణ జీయర్ స్వామి ఆలవట్ట కైంకర్యం చెయ్యాలట పెరియ పెరుమాళ్ళకి. పెరియ పెరుమాళ్ళు తైలకాపు కైంకర్యం చేసేటప్పుడు ఈ శ్రీరంగ నారాయణ జీయర్ స్వామి ఆలవట్ట కైంకర్యం చేస్తూ ఉండాలి. తైలకాపు అయ్యేంత వరకు ఆలవట్ట కైంకర్యం చేస్తూ ఉండాలి శ్రీరంగనారాయణ జీయర్ స్వామి. అద్భుతమైన కైంకర్యం ఆ జీయర్ స్వామికి. అలాగే ఇంకొక రెండవ కైంకర్యం ఏమిటి జీయర్ స్వామికి అంటే చూర్ణాభిషేకం. చూర్ణాభిషేకం చేసే సమయంలో ఇవాల్టి రోజున అద్భుతంగా శ్రీపెరంబుదూరు ఆస్థానంలో మన రామానుజుల వారికి చూర్ణాభిషేకం జరిగింది. అలాగే రంగడికి కూడా ఆ చూర్ణాభిషేకం చేసే సమయంలో ఈ శ్రీరంగనారాయణ జీయర్ స్వామి పచ్చ కర్పూరాన్ని వారి చేతులతో ఆ చూర్ణంలో కలపాలి. కలిపి వారి అర్చకరికి ఇవ్వగా చూర్ణాభిషేకం చేస్తారట. ఆ కైంకర్యం చెయ్యాలి శ్రీరంగనారాయణ జీయర్ స్వామి. అలాగే ఇంకొకరు భట్టర్గల్ కూరత్తాళ్వన్ తిరుకుమారులు. శ్రీపరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంకుసుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే కూరత్తాళ్వన్ శ్రీవత్స చిన్న మిశ్రేవ్యో నమ ఉత్తమ ధీమహి ఎదుక్తయిస్త్రయీ కంటే యాంతి మంగళ సూత్రతాం. ఈ వైభవం అందరికీ తెలిసిందే కానీ బోధ ఎంత పరస్పరం ఎన్నిసార్లు అనుభవించిన శ్రీ సూక్తులు భోగ్యంగానే ఉంటాయి. అందులో పూర్వాచారుల శ్రీ సూక్తులు ఇంకా ఇంకా భోగ్యంగా ఉంటాయి. కూరత్తాళ్వన్ తిరుకుమారర్గలుగా అవతరించారు వేదవ్యాస భట్టర్, అంటే పరాశర భట్టర్ వేదవ్యాస భట్టర్. అందరికీ తెలుసును ఎలా అవతరించారో, ఎలా అవతరించారు మన సీతమ్మ గర్భ సంబంధం లేకుండా ఎలా అయితే పొలము దున్నుతూ సేవ సాయించారో పిరాటి, గోదమ్మ ఎలా అయితే సుడి కొడుత్తనాచారు తులసివనంలో సేవ సాయించారో, ఇక కౌసల్యమ్మ కూడా కౌసల్యమ్మ గర్భం నుంచి అవతరించిన వారు రామచంద్రుడు, దేవకీ పిరాటి గర్భం నుంచి అవతరించిన వాడు కన్నపిరాను. కానీ మన సీతమ్మ గోదమ్మ అలా కాదు, గర్భ సంబంధం లేకుండానే అవతరించిన వారు ఇద్దరు తాయార్లు. అలాగే ఆ పెరియ పెరుమాళ్ళు అరవణి ప్రసాద మహాత్మ్యముతోనే అవతరించిన వారు మన పరాశర భట్టర్ వేదవ్యాస భట్టర్. అరవణి ప్రసాదం ఆరగింపు జరుగుతూ ఉన్నది. కూరత్తాళ్వాన్ గొప్ప ధనికన్ ఎక్కడ కూరమాస్థానంలో, కానీ త్రుణాయమేనే సంపదలన్నీ కూడా గడ్డిపోచతో సమానంగా భావించి అన్నిటినీ విడిచిపెట్టి అసలైన సంపద ఉయ్యవంద ఒరే తిరువడి ఉడయవరు తిరువడి అని ఎంబెరుమానారు తిరువడి గల దగ్గరికే వచ్చి చేరుకున్నారు కూరత్తాళ్వాన్ ఆండాళమ్మ గారు. ఆండాళమ్మ గారు అంటే సుడి కొడుతనాచారు గోదాదేవి గారు కాదు, కూరత్తాళ్వాన్ యొక్క ఇల్లాలు పట్ట మహిషి కూరత్తాళ్వాన్ ధర్మ పత్ని గారు ఆండాళమ్మ గారు. సరే కూరత్తాళ్వాన్ ఆండాళమ్మ గారు ఎంబెరుమానార్లు ఎక్కడైతే వేంచేసి ఉన్నారో ఆ తిరువరంగం ఆస్థానానికే వేంచేశారు. వీరు కూడా కూరత్తాళ్వాన్ నిత్యం మధుకరాన్ని స్వీకరించేవారు, అంటే భిక్షాటన చేసియే ప్రసాదాన్ని పుచ్చుకునేవారు కూరత్తాళ్వాన్. ఒకనొక రోజు బాగా మజై బాగా వర్షం పడుతూ ఉన్నది. ఆ వర్షం వల్ల ప్రసాదమే లేదు మన కూరత్తాళ్వానికి ఆండాళమ్మ గారికి. సరే పెరుమాళ్ళ కళ్యాణ గుణాలను అనుభవిస్తూ సైనదిరుకోలంలో వేంచేస్తున్నారు కూరత్తాళ్వాన్. అదే సమయానికి మణి మన అరవణి ప్రసాదం మణి గంట వినిపిస్తూ ఉంది. చటుక్కున లేచి కూర్చున్నారు, అరవణి ప్రసాదం ఆరగింపు జరుగుతోంది అని. ఈలోపు ఆండాళమ్మ గారు కూడా ఆ అరవణి ప్రసాదము గంట నాదము విని ఆండాళమ్మ గారు, ఓ పెరియ పెరుమాళ్ళే అరవణి ప్రసాదం ఆరగిస్తున్నావా, ఇక్కడ ఎంబెరుమానార్ల తిరువడిగళ్ళనే ధనముగా భావించే కూరత్తాళ్వానికి ప్రసాదమే లేదే రంగరాజా అన్నారంతే. వెంటనే మన పెరియ పెరుమాళ్ చెత్ర చామరాలతో మేళ తాళాలతో కూరత్తాళ్వాన్ తిరుమాళిగకు అరవణి ప్రసాదాన్నే పంపించారు పెరియ పెరుమాళ్. అర్చక ముఖేన ఆదేశించి వెంటనే
వేం చేశారు కూర తాళ్వ అని దగ్గరకు ప్రసాదం ఏమి ఇప్పుడు ప్రసాదం వచ్చింది ఆండాలమ్మ గారి మీరు కోర కూడనిది ఏమైనా కోరేరా అని అడిగారు కూర తాళ్వ అని ఆండాలమ్మ గారితో లేదు లేదు పెరియ పెరుమాళ్లే అరవణి ప్రసాదం దేవరి ఆరగిస్తున్నారే కూర తాళ్వానికి ప్రసాదం లేదే అన్నాను అంతే వేరే అపచారం ఏమి చెయ్యలేదు పెరుమాళ్ల విషయంలో అన్నారు ఆండాలమ్మ గారు ప్రసాదం కాదనకూడదు కాబట్టి రెండు ముద్దలు కూర తాళ్వాన్ స్వీకరించారు మళ్ళీ తర్వాత రోజు కైంకర్యం చెయ్యాలి కాబట్టి ఆండాలమ్మ గారికి ఒక రెండు ముద్దలు ఇచ్చారు మిగతా ప్రసాదం అంతా కూడా శ్రీ భాండారానికి పంపించేశారు కూర తాళ్వాన్ ఆ ప్రసాద బలముతోనే ప్రసాద వైభవముతోనే మన ఆండాలమ్మ గారికి ఇద్దరు పుత్ర రత్నాలు అవతరించారు వారే మన పరాశర భట్టర్ వేదవ్యాస భట్టర్ ఇప్పటికీ కీజై చిత్తూర్ వీధిలో ఆళ్వాన్ తిరుమాళిగా ఇప్పటికీ ఉన్నది చక్కగా మనం సేవించుకోవచ్చిన కూర తాళ్వాన్ తిరుమాళిగ ఆ పక్కనే ముదలయ్యాండాన్ తిరుమాళిగ ఈ కూర తాళ్వాన్ ముదలయ్యాండాన్ తిరుమాళిగలు పక్క పక్కనే ఉంటాయి కదా ఎదురుగా మన పెరియ నంబి గారి తిరుమాళిగ ఇప్పటికీ కూడా ఆ చిత్తూరు పేరు కూడా ఉంటుంది అక్కడ ఆ చిత్తూరు వీధికి వెళితే కూర తాళ్వాన్ తిరుమాళిగను సేవించవచ్చును ముదలయ్యాండాన్ తిరుమాళిగను సేవించుకోవచ్చును పెరియ నంబి గారి తిరుమాళిగను కూడా మనం సేవించుకోవచ్చును పెరియ నంబి గారికి తిరుమాళిగ ఎలా లభించింది తిరువరంగంలో అంటే పరమాచార్యుల ఆళ్వందారులు వేయించేసున్న తిరుమాళిగనే పెరియ నంబి గారికి అనుగ్రహించారు పరమాచార్యులైన ఆళవందారులు అందుక ఆళవందారులు వేయించేసున్న తిరుమాళిగలోనే పెరియ నంబి గారు వేయించేసి ఉండేవారు అనమాట అది ముందు కాలం అంతా అక్కడ ఉండేవారు ఒక ప్రదేశంలోనే మహానుభావులంతా వేయించేసి ఉండేవారు తర్వాత తర్వాత కాలంలో పెరియవాచ్యాన్ పిళ్ళై నంబిళ్ళై వీరు వేయించేసున్న కాలంలో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి దగ్గర వేయించేసి ఉండేవారు అనమాట ఇప్పటికీ కూడా తవరాసన్ పడిత్తూరై ఆ పక్కనే పన్ని ఆళ్వాన్ అంటే పన్ని ఆళ్వాన్ అంటే వరాహ పెరుమాళ్ నాయనారు సన్నిధి ఆ వరాహ పెరుమాళ్ నాయనారు సన్నిధి ఎదురుకుండా ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి ఉన్నది ఆ పక్కన వేయించేసి ఉండమని స్వామి రామానుజుల వారి ఆజ్ఞ అనమాట కనుక పెరియవాచ్యాన్ పిల్లయ్య వారు వేయించేసి ఉన్న కాలంలో ఆదికేశవ పెరుమాళ్ళ సన్నిధి వైపు ఆ ప్రాకారం అంతా ఆ వీధి అంతా కూడా పెద్దలంతా కూడా వేయించేసి ఉండేవారు ఇది స్వామి నియమనం ఇప్పుడు స్వామి అంటే రామానుజుల వారే అనమాట స్వామి నియమనం అంటే రామానుజుల వారి యొక్క ఆజ్ఞ తర్వాత మిగతాది ఆ ప్రసాదం అంతా కూడా శ్రీ భాండారానికి పంపించేశారు మన కూర తాళ్వాన్ ఆ ప్రసాద మహాత్మ్యం వల్ల మన వేదవ్యాస భట్టర్ పరాశర భట్టర్ వేదవ్యాస భట్టర్ అవతరించారు శ్రీరంగేశ పురోహిత శ్రీరంగానికే పురోహితులు మన పరాశర భట్టర్ వేదవ్యాస భట్టర్ రామానుజుల వారు వేయించేసున్న కాలంలోనే ఈ ఇద్దరు పుత్ర రత్నాలు అవతరించారు అలాగే రామానుజుల వారి యొక్క పరిపూర్ణ కటాక్షము కూడా ఎవరు భట్టర్ వారు అంటే రామానుజుల వారి యొక్క ఇంకో అవతారమే పరాశర భట్టర్ అన్నంతగా అద్భుతమైన వైభవం మన పరాశర భట్టర్ది అలా భట్టర్ వారికి ముఖ్యమైన కైంకర్యం ఏమిటి అంటే పెరియ పెరుమాళ్ నంబిరుమాళ్లకు పెరియ పెరుమాళ్ళకు తిరుమంజనం లేదు నంబిరుమాళ్ళు ఉత్సవాలకి తిరుమంజనం అనమాట తిరుమంజన సమయంలో కట్టియం సేవించాలి అలాగే ప్రొద్దున పూట రోజు రోజు ప్రతి నిత్యము ప్రతిరోజు ప్రొద్దున సమయంలో పంచాంగ శ్రవణం ఎక్కడి నుంచి శ్రీశైలేశ దయాపాత్రం దీభత్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం మునింతో ప్రారంభం అనమాట ప్రతి నిత్యం శ్రీశైలేశ దనయంతో ప్రారంభించి ఆ గర్భగృహం దగ్గరే తర్వాత పంచాంగ కార్యాలన్నీ విన్నప్పం చెయ్యాలన్నమాట ఇప్పటికీ ఆ కైంకర్యము మన వేదవ్యాస భట్టర వంశస్థులు ఆ కైంకర్యం నిత్యము ఇప్పటికీ చేస్తూ ఉన్నారు వేద విన్నపం ముఖ్యమైన కైంకర్యం అనమాట మన భట్టర వంశస్థులకి అలాగే ఇప్పటికీ కూడా వాదూల అన్నన్ స్వామి వాదూల రంగాచార్య స్వామి వీరు కూడా అద్భుతమైన కైంకర్యాలు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు ఆ పరంపర అంతా కూడా ఉదాహరణ తిరు కార్తికేయ రోజు పెరుమాళ్ళ దగ్గర ఆజ్ఞ తీసుకుని ఆళ్వారు తిరునగరి వెళ్ళి నమ్మాళ్వార్లను వేయించేపు చేసి అధ్యయన ఉత్సవాలు ప్రారంభించటం ఇది వీరి కైంకర్యం అనమాట ఇప్పటికీ ముఖ్యమైన కైంకర్యం వెనకటి కాలంలో అంటే తిరుక్కురుగూరు నుంచి నమ్మాళ్వార్లను వేయించేపు చేసేవారు తిరువరంగానికి తర్వాత తర్వాత తిరువరంగ మాస్థానంలోనే నమ్మాళ్వార్లను వేయించేపు చేశారు కాబట్టి
చాలా దూరము కాబట్టి ఇప్పుడు మన తిరువరంగంలో వేయించేసుండే నమ్మాళ్ళవార్లని ఆస్థానంలో వేయించేసి అధ్యయనోత్సవాలు ప్రారంభం చేస్తారనమాట. అలాగే తిరుముత్తు కుడై ప్రధానమైనది తిరువరంగం ఆస్థానంలో ముఖ్యమైన కైంకర్యం. నంబెరుమాళ్ళు పురప్పాటు అంటే నంబెరుమాళ్ళకు పైన ఆ కుడై అంటే గొడుగు, నంబెరుమాళ్ళు ఏ పక్కకు తిరిగితే ఆ కుడై గొడుగు కూడా ఆ పక్కకు తిరగాలి. నంబెరుమాళ్ళు ఎంత వయ్యారంగా నడుస్తూ వస్తే ఆ గొడుగు కూడా అంత వయ్యారంగా వస్తుందనమాట. ఎవరు ఆ గొడుగు నివాస శయ్య ఆసన పాదుక అంశుక ఉపదాన వర్షాతప వారణాది విహి అని ఆరు శేషనే కుడై రూపంలో కైంకర్యం చేస్తూ ఉన్నారు. అలాగే తిరుముత్తు కుడై ముత్యాల గొడుగు అనమాట, అది పట్టుకోవడం తిరుముత్తు కుడై కైంకర్యం చేయడం ముఖ్యమైన కైంకర్యము. ఏ ఏ రోజు ముత్తు కుడై నంబెరుమాళ్ళకి ముత్యాల గొడుగు, ఏ ఏ రోజు అంటే కనుమ రోజు ముత్యాల గొడుగు ఉంటుంది నంబెరుమాళ్ళ దగ్గర. అలాగే ఏనుగు వాహనం యానై వాహనం ఏనుగు వాహనం రోజున కూడా తిరుముత్తు కుడై ఉంటుంది ముత్యాల గొడుగు ఉంటుంది మన నంబెరుమాళ్ళకి. మిగతా సమయం అంతా కూడా స్వర్ణ గొడుగు ఉంటుంది మన నంబెరుమాళ్ళకి. అలా అద్భుతంగా ఆ కైంకర్యాలు చేసే వారికి కూడా మళ్ళీ నంబెరుమాళ్ మర్యాదలు ఇస్తూ ఉంటాడనమాట, ఆ మర్యాదలను స్వీకరించి వారు వెళుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు పెరియ నంబి రామానుజుడయ్యారు, వీరు అనేక అనేక మందికి అనేక అనేక కైంకర్యాలు విధించారు పెరియ నంబి రామానుజుడయ్యారు. అలాగే పెరియ నంబిగల్ స్వామిగలకు యజుర్వేద కైంకర్యం అనమాట, మొదలైన కైంకర్యాలు పెరియ నంబి స్వాములకు మొదలైన వారు ఆ పరంపర అందరికీ కూడా. అలాగే ఎంబార్ రామానుజుల వారికి సమకాలికులు, రామానుజుల వారికి తంబి తమ్ముడు గారే మన ఎంబార్ ఉళ్ళంకై కులింద నాయనార్ అని వీరికి తిరునామం. వీరు వేరే శైవ సంప్రదాయంలోకి వెళ్ళారు మన ఎంబార్లు, అప్పుడు వారి తిరునామం ఏమిటి అంటే ఉళ్ళంకై కులింద నాయనార్, ఉళ్ళంకై కులిరుంద నాయనార్ అని మన ఎంబార్లకి తిరునామం వేరే సంప్రదాయానికి వెళ్ళగా. తర్వాత పెరియ తిరుమల నంబి గారు కాళహస్తిలోనే కాలక్షేపం, ఏమి కాలక్షేపం కాళహస్తిలో, పువ్వం పూసనయ్యం తగుమే అని తిరువాయుమజి నమ్మాళ్ళు అనుగ్రహించిన పాసురాల కాలక్షేపం కాళహస్తిలో మారేడు దళాల చెట్టు కింద పెరియ నంబి పెరియ తిరుమల నంబి గారు భగవద్దిశ్య కాలక్షేపాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు. మారేడు దళాలు కోస్తూ మన ఉళ్ళంకై కులింద నాయనార్ ఆ చెట్టు మీద వేంచేసి ఉన్నారు. పెరియ తిరుమల నంబి గారు అనుగ్రహించగా కాలక్షేపాన్ని విని వెంటనే ఆ చెట్టు మీద నుంచి కిందకు దూకే లోపే విభూతి రేఖలన్నీ చిరిగిపోయినాయి, రుద్రాక్షమాలంతా తెగిపోయింది. అయ్యో అని పెరియ తిరుమల నంబి గారు తిరువడిగళ్లను ఆశ్రయించారు. కాలమంతా వృధా అయిపోయింది అని బాధపడ్డారు. పెరియ తిరుమల నంబి గారు తిరువడిగళ్లను ఆశ్రయించి మన సంప్రదాయానికి వేంచేశారు మన ఎంబార్లు. రామానుజ పదచ్చాయ గోవింద ఆహ్వన పాయిని కదాయత్ స్వరూపాస జియాన్మత్ విశ్రమస్థలి, అద్భుతమైన వైభవం కలిగిన వారు మన ఎంబార్లు. రామానుజ పద ఛాయ మన ఎంబార్లు, రామానుజుల వారి యొక్క పాదుక ఛాయ ఎవరు అంటే ముదలయ్యాండాన్, రామానుజుల వారి తిరువడి ఛాయ ఎంబార్లైతే రామానుజుల వారి యొక్క పాదుక ఛాయ మన ముదలయ్యాండాన్. అలా తర్వాత రామానుజుల వారిని ఆశ్రయించారు ఎంబార్లు. ఎంబెరుమానార్ నుంచి ఎంబార్ అన్న తిరునామం వచ్చింది మన గోవింద పెరుమాళ్ళకి. అంత అద్భుతమైన అభిమానమైన పాత్రులైనారు రామానుజుల వారి అనుగ్రహానికి. వీరు వట్టమణి ఎంబారుడయ్య తిరువంశం, ఇప్పటికీ ఆ ఎంబార్ వంశస్థులంతా కూడా కైంకర్యంలోనే వేంచేస్తున్నారు తిరువరంగం ఆస్థానంలో. అలాగే ప్రతి వారి భయంకర వారి వంశమంతా కైంకర్యంలో ఉన్నారు. భావనాచార్య స్వామి అనే మహానుభావులు వారి వంశస్థులంతా కైంకర్యంలో ఉన్నారు. అలాగే కాలక్షేపం అనుగ్రహించి శ్రీ శైలేశ దయాపాత్రం ధీభక్త్యాది మామునులు ఆ మామునుల వంశస్థులంతా కూడా ఇప్పటికీ ఆ రంగరాజు మర్యాదలన్నిటినీ కూడా స్వీకరిస్తున్నారు కైంకర్యంలో ఉన్నారు. అలాగే కిడాంబి ఆచాన్ రామానుజుల వారికి కైంకర్యం చేసిన వారు, తలిహ కైంకర్యము మధుకరం తలిహ చేసే కైంకర్యం రామానుజుల వారికి తిరుక్కోట్టియూరు నంబి గారు ఆదేశించగా ఈ వైభవం కూడా అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి క్లుప్తంగా భగవద్విష కాలక్షేపం జరుగుతూ ఉంది రామానుజుల వారు తిరుమలై ఆండాన్. పరమాచార్యులైన ఆలవందార్లు రామానుజుల వరకు పంచాచార్యులను ఏర్పాటు చేశారు. పెరియ నంబి గారు సమాశ్రయనము ద్వైమంత్ర అర్థము,
తిరుకొట్టియూర్ నంబి గారు అష్టాక్షరి మంత్ర అర్థమో చరమ శ్లోక అర్థమో తిరుమాలయాండాన్ భగవద్ విషయం తిరువాయిముజి భగవద్ విషయ కాలక్షేపం பெரிய திருமல நம்பி காரு ஸ்ரீமத் ராமாயண காலக்ஷேபம் ஆழ்வார் திருவரங்க பெருமாள் அரையர் பிரபந்த பாசுரால ராகாலு நாடக தமிழ் முதலைனவன்னி கூட அந்திமோபாய நிர்ணயம் சரமோபாய நிஷ்ட ஆ வைபவாலன்னி கூட ஆழ்வார் திருவரங்க பெருமாள் அரையர் ராமானுஜுல வாரிக்கு அனுகிரகிச்சாலி இல்லை திருமாலயாண்டான் அற்புதங்க அனுகிரகிஸ்தூ உண்டே ரெண்டு மூணு வைபவாலலோ கொஞ்சம் சர்ச்ச ஜருகுத்து உண்டுது ராமானுஜுல வாரிக்கு திருமாலய ஆண்டானிக்கு வெண்டனே திருமாலய ஆண்டான் காலக்ஷேபமே ஆபேஸ்தூ உண்டேவாரு மத்திய மத்தியலோ ஆ சமயம்லோ திருக்கோட்டியூர் நம்பி காரு வேஞ்சேஸ்தாரு అలాగే రామానుజుల వారికి ఆ ప్రసాదం వారు తీసుకోవట్లేదు. ఏదో ఒక ఆమె వ్యాపారస్తుడి యొక్క భార్య ఆ మనము ప్రసాదము మధుకరము ఇచ్చేటప్పుడు అంజలి చేయడం అన్నమాట. ఆ ప్రసాదము ఇచ్చిన తర్వాత అంజలి చేయడం, అంజలి చెయ్యకూడదు కానీ ఆమె అంజలి చేశారు. ఇది తీసుకోవద్దు, దీంట్లో విషం కలిగి ఉన్నది అని చెప్పగానే చెప్పారు ఒక వ్యాపారస్తుడి యొక్క భార్య రామానుజుల వారికి. ఇంకా అప్పటి నుంచి ప్రసాదమే తీసుకోలేదు, అలాగే తీర్థంలోనే విషాన్ని కల్పించారు. ఏవేవో జరిగినాయి రామానుజుల వారికి, అనేక ఆపదలు వచ్చినాయి. సరే ప్రసాదం తీసుకోవట్లేదు అని తిరుక్కోట్టియూర్ నంబి గారికి తెలిసింది. వెంటనే తిరుక్కోట్టియూర్ నుంచి ఏం చేశారు రామానుజుల వారి కోసంగా ఆచార్యులు తిరుక్కోట్టియూర్ నంబి గారు. నంబి గారు ఏం చేస్తూ ఉంటే కావేరీ ఒడ్డు, అసలు కావేరీ ఒడ్డు మణల్ ఇసుక అంటే తిరువరంగం అంటేనే బాగా వేడి, ఉష్ణం ఎక్కువగా ఉంటుంది. అందులో బాగా ఎండలు ఆ కావేరీ ఒడ్డున మణల్ ఇసుక రేణువులు ఇంకా వేడిగా ఉంటాయి. ఆచార్యుల్ని సేవించగానే దండవత్ ప్రణామం చేయాలి, అలాగే కింద పడిపోవాలంతే. ఆచార్యుల్ని సేవించగానే దండవత్ ప్రణామం చేయాలి. తిరుక్కోట్టియూర్ నంబి గారిని సేవించగానే ఓ తిరుక్కోట్టియూర్ నంబి గారు ఏం చేస్తున్నారు అని తెలిసి రామానుజుల వారు శిష్యులందరితో కలిసి ఆ కావేరి ఒడ్డుకు వేయించేశారు. తిరుక్కోట్టియూర్ నంబి గారిని సేవించగానే అక్కడ కింద ఇసుక ఉన్నది, అలాగే ఇసుకలో దండవత్ ప్రణామం చేశారు భగవద్ రామానుజుల వారు. ఎంతసేపు అయినా కూడా పెరిగితే మన తిరుక్కోట్టియూర్ నంబి గారు పైకి లేవనెత్తట్లేదు. మనం దండవత్ ప్రణామం చేశాము అంటే ఆచార్యులు సరి చాలు లెగవండి అని ఆదేశించాలి. ఆచార్యులు ఆదేశిస్తేనే మనం పైకి లెగవాలి. ఇప్పుడు రెండూ కరువాయి అనుకోండి, ఏదో చేతులతో దండం సమర్పిస్తున్నాం అంతే, దండవత్ ప్రణామం లేదు, ఆచార్యులు ఆజ్ఞ ఇస్తే లెగవడం లేదు, అవేమీ లేదు. ఏదో పెద్దలు కనిపించగానే రెండు చేతులు జోడిస్తున్నాం. సరే ఇప్పుడు కాలం అంతా మారింది, కానీ వెనకటి కాలంలో రామానుజుల వారి దండవత్ ప్రణామం చేశారు. పెరిగి తిరుక్కోట్టియూర్ నంబి గారు పైకి లేవనెత్తట్లేదు. ఇసుక చూస్తేనా బగబగ మండిపోతోంది, వీర తెల్లటి తిరుమేని ఎర్రగా అయిపోతుంది మన రామానుజుల వారిది. అంతమంది శిష్యులున్నా కూడా కిడాంబి ఆచార్యం ఏం చేశారు అంటే వారు దండవత్ ప్రణామం చేసి వారి తిరుమేని మీద రామానుజుల వారిని పడుకోబెట్టుకున్నారు. అప్పుడు అర్థమైంది తిరుక్కోట్టియూర్ నంబి గారికి, ఎంబెరుమానారే ఇక ఇప్పటి నుంచి మధుకరం వద్దు, ఇదిగో మన కిడాంబి ఆచార్యం చేసిన తలిహ ప్రసాదమే మీరు స్వీకరించాలి అని. అప్పటి నుంచి మన కిడాంబి ఆచార్యం ఎంబెరుమానార్లకి తలిహ కైంకర్యాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే ఇలైవిల్లి స్వామికి కైంకర్యం, ఇలా పలర్ అనేక మంది అనేక కైంకర్యాలు చేస్తూ ఉన్నారు. అలాగే తిరువరంగ ఆస్థానంలో పాసురాలు సేవించే సాధు శ్రీ వైష్ణవర్గల్ ఎంత గొప్ప కైంకర్యం, అలాగే తాయార్ల ముందు పాసురాల కైంకర్యము చేసే సాధు శ్రీ వైష్ణవర్గల్, అలాగే పెరియ పెరుమాళ్ నంబెరుమాళ్ దగ్గర అరయ్యర్ స్వామి విన్నప్పం సేవార్, అరయ్యర్ స్వాములు విన్నప్పం సేవార్ అంటారు అరయ్యర్ స్వాములని, ఎంత అద్భుతమైన కైంకర్యం. అలాగే అరయ్యర్ స్వాములు సాధు శ్రీ వైష్ణవర్గల్ కాకుండా అధ్యాపక స్వామి గోష్ఠి, మనకు పురప్పాటులో పెరుమాళకి ముందు దివ్య ప్రబంధ గానం చేస్తూ ఉంటారు. అలాగే ఏ మాస తిరునక్షత్రమైనా సంవత్సర తిరునక్షత్రమైనా ప్రతి సన్నిధిలోనూ మనం వెళ్ళాము తిరువరంగ మాస్థానానికి, ఇవాళ ఈ నక్షత్రము అని ఎలా తెలుస్తుంది అంటే సన్నిధి బయట పెద్ద ముగ్గు వేసి ఉంటారు, అదే గుర్తు మనకి. సన్నిధి బయట పెద్ద ముగ్గు వేసి ఉన్నారు, విశాఖ నక్షత్రం అనుకోండి, నమ్మాళ్వారు ఆస్థానం బయట పెద్ద ముగ్గు ఉంటుంది. ఓ ఇవాళ విశాఖ నక్షత్రం అయితే నమ్మాళ్వారు సన్నిధిలో గోష్ఠి జరుగుతుంది. ఇవాళ స్వాతి అనుకోండి, మన
నరసింహర్ సన్నిధిలో పెద్ద ముగ్గు ఉంటుంది, పెరియాళ్ వాళ్ళ సన్నిధిలో పెద్ద ముగ్గు ఉంటుంది. ఆయా ముగ్గుల్ని చూసి ఆ లోపల ఎప్పుడు జరుగుతుందో ఆ గోష్ఠికి వెళ్ళి మనం అన్వయించవచ్చును. ఆ ఆళ్వార్లను అనుగ్రహించిన పాశురాలు, సేవాకాలము, తీర్థం, శ్రీసటారి, ప్రసాదం, అంటే ఎంత అద్భుతం. అది మాస తిరునక్షత్రం కానివ్వండి, సంవత్సర తిరునక్షత్రం కానివ్వండి, ఎంత అద్భుతంగా అధ్యాపక స్వాములు కైంకర్యం చేస్తూ ఉన్నారు పాశురాలతో, వాచా కైంకర్యము. ఇలా కాకుండా ఇంకా అనేక మంది కందాడై రామానుజ ముని వారు కూడా అనేక అనేక కైంకర్యాలు చేస్తూ ఉంటారు. అలాగే దాసనంబి కొత్తు, పదవ కొత్తు అనమాట, దాసనంబి కొత్తు అంటారు. సాత్తాద శ్రీ వైష్ణవరగల్, అద్భుతమైన కైంకర్యం వీరిది. మనందరికీ తెలుసును వీరెవరు సాత్తాద శ్రీ వైష్ణవరగల్ అంటే. తెల్లవారుజామున విశ్వరూప దర్శనం ఉంటుంది కదా, పెరియ పెరుమాళ్ నంబిరుమాళ్ళది, తెర తీయడము, తెర వేయడము, ఇదిగో ఈ సాత్తాద శ్రీ వైష్ణవరగల్ కైంకర్యం అనమాట. ఆ విశ్వరూపానికి మన ఆండాళ్, యానై, ఏనుగు ఆండాళ్ ఏం చేస్తుంది, 3 సార్లు రంగా 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 అంటుంది. తెర తీస్తారు, వెంటే మళ్ళీ తెర వేసేస్తారు. ఆ కైంకర్యము ఈ సాత్తాద శ్రీ వైష్ణవరగలది అనమాట. అలాగే ముదల్ తిరు తుజాయ్, దాసనంది అర్చకర్కి ఇవ్వగా అర్చకర్ పెరుమాళకి సమర్పిస్తారు. కనుక సాత్తాద శ్రీ వైష్ణవర్గలు తీసుకువచ్చిన ఆ తిరుత్తుజాయినే ముదలుగా, అంటే తిరుత్తుజాయిని సాత్తాద శ్రీ వైష్ణవర్గల్ పరిచారకులకి ఇవ్వగా, పరిచారకులు అర్చక స్వాములకి ఇవ్వగా, అర్చక స్వాములు ఆ సాత్తాద శ్రీ వైష్ణవర్గలు ఇచ్చిన తిరుత్తుజాయినే పెరుమాళ్ళ తిరువడిగళ్ళ దగ్గర ఉంచుతారు. మొదటి తిరుత్తుజాయ్ సాత్తాద శ్రీ వైష్ణవర్గలదే. అంత అద్భుతమైన కైంకర్యం అనమాట సాత్తాద శ్రీ వైష్ణవరగల్. అలాగే మాలల కైంకర్యం చేస్తూ ఉంటారు సాత్తాద శ్రీ వైష్ణవరగల్. ఇప్పటికీ కూడా మధుర కవి తోట నుంచి అనేక అనేక రకరకాల మాలలు లభిస్తూ వస్తూ ఉంటాయి అనమాట. ఆ మాల కైంకర్యం చేసేదంతా కూడా ఇదిగో ఈ సాత్తాద శ్రీ వైష్ణవరగలే. అలాగే వేత్రపాణి అంటారు, ఆ తడిపిడిక్క కైంకర్యం. మనకు తిరువరంగ మాస్థానంలో నమ్మెరుమాళ్ళు పొరపాటుకి వేయించేసేటప్పుడు తడిపిడిక్క, తడి ఒక పెద్దది, అది వెండిది కానివ్వండి, బంగారాంది కానివ్వండి, ఒక పెద్ద ఏమంటారు, ఒక పెద్దది పట్టుకుని నడుస్తూ ఉంటారు పెరుమాళ్ళకి అటువైపు ఇటువైపు, తడి అంటారు అనమాట దాన్ని, వేత్రపాణి అంటారు. అలా పట్టుకున్న వాళ్ళని పెరుమాళ్ళు పురపాటుగా వేయించేసేటప్పుడు తడి పట్టుకుని నడుస్తూ ఉంటారు పెరుమాళ్ళ వైపు అటువైపు ఇటువైపు అనమాట. వాళ్ళను వేత్రపాణి అంటారు. ఆ తడిపిడిక్క కైంకర్యం అద్భుతమైన కైంకర్యం. పెరుమాళ్ పురపాటుకు బయటకు వేయించేసేటప్పుడు కట్టియం సేవిస్తూ ఉంటారు ఈ సాత్తాద శ్రీ వైష్ణవరగలే. కట్టియం సేవిస్తూ ఉంటారు పెరుమాళ్ పురపాటుకి వేయించేసేటప్పుడు. అది ద్రావిడం కానివ్యండి, తమిళ్ కానివ్యండి, సంస్కృతం కానివ్వండి, రెండు సేవిస్తారు అనమాట. పెరుమాళ్ళు ఆస్థానం చాలా పెద్దది. ఈ కైంకర్యం వీళ్ళు చెయ్యాలి, ఇక్కడికి పెరుమాళ్ళు ఏం చేశారు, మీరు ఈ కైంకర్యం చెయ్యాలి అని పద్దాక చెప్పడం కష్టం కదా మణికారాలు స్వామి. అందుకే ఒక అద్భుతంగా ఏర్పాటు చేశారు స్వామి రామానుజన్. ఎంత అద్భుతంగా విధించారు, కట్టడాలను ఏర్పాటు చేశారు అంటే వాచామ గోచరం. మనం తిరువరంగం అనేక సార్లు వెళ్ళినామో కానీ మన దృష్టి అంతా కూడా నంబెరుమాళ్ళ మీదే ఉంటుంది పొరపాటుగా ఏం చేస్తే. ఈసారి మనం వెళ్ళినప్పుడు నంబెరుమాళ్ళని సేవించకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుందో మనం సేవిస్తే, అబ్బా రామానుజుల వారు ఇంత అద్భుతంగా ఏర్పాటు చేశారా, అది ఈనాటికి ఇలా మణికారర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతుందా, ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. కానీ నంబెరుమాళ్ ఆయన ఏం చేశాడు అంటే అందరం ఆయన్నే సేవించాలి తప్ప మనం మనసుని అపహరించేవాడు. కానీ ఈసారి వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కలవన్నీ ఒక్కసారి సేవించుకుంటే రామానుజుల వారు ఏర్పాటు చేసిన కైంకర్యాలు ఇంత అద్భుతమా అని మనకు అర్థమవుతుంది అనమాట. ఈ కాలము అంటే మైక్ ఉంది, మొబైల్స్ ఉన్నాయి, ఏవేవో ఉన్నాయి ఏదన్నా చెప్పడానికి చేయించటానికి. కానీ వెనకటి కాలంలో ఇవేమి మైక్లు లేవు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. అంత పెద్ద పెద్ద ఆస్థానాలు తిరువరంగం ఆస్థానం. మనము ఒక 5 రోజులుండి అటు ఇటు ఇటు అటు అన్ని సన్నిధానాలకు వెళ్ళడానికి అమ్మో అయ్యో కుర్రో ముర్రో అంటాం, పెద్ద పెద్ద ప్రాకారాలు నడవడానికి. రామానుజుల వారి సన్నిధిలో గోష్ఠి,
సరే ఈ గోష్ఠికి ముందు పెరియ పిరాటి గారి సన్నిధికి వెళ్ళొద్దాం, పెరియ పిరాటి గారిని సేవించుకోగానే ఇటు రామానుజుల వారి సన్నిధికి వద్దాం అనుకుంటాము. పెరియ పిరాటి గారి సన్నిధికి చక్కగా వెళ్ళిపోతాము. అయ్యో 9:30 అయిపోయింది, రామానుజుల వారి సన్నిధిలో గోష్ఠి ప్రారంభం అవుతుంది. వేగంగా నడవాలి, ఎంత వేగంగా నడిచినా మనం వచ్చేసరికి 9:30 అవుతుంది. అబ్బా ఎన్ని పెద్ద పెద్ద ప్రాకారాలండి, ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చేసరికి అయిపోయింది, గోష్ఠి తీర్థం కూడా అయిపోయిందే అనుకుంటాం. మనం 5 రోజులకి ఇలా అనుకుంటే మనం ఉన్న ఒక 5 రోజులు 10 రోజులకి వారు నిత్యము ఎంతెంత దూరాలు నడుస్తున్నారు. ఆ తిరువరంగ మాస్థానంలో కైంకర్య పరులంతా కూడా ఎంత అద్భుతమైన కైంకర్యం, శ్రీపాద తాంగులు పాదుకలనే ధరించారు, ఎంత దూరమైన పాదుకలు లేకుండానే నంబెరుమాళ్ళని తీసుకువెళుతున్నారే, ఎంత అద్భుతమైన కైంకర్యాలు వారివి. తీర్థ కైంకర్యం చేసేవారా, మాల కైంకర్యం చేసేవారా, వస్త్ర కైంకర్యం చేసేవారా, ఎంత తిరుమంజనం నంబెరుమాళ్ళకైతే, ఎంత మంది వెంచేసి ఉంటారు అక్కడ నంబెరుమాళ్ళకి కైంకర్యం చేసే సమయంలో, ఎంత మంది ఎంత అద్భుతమైన కైంకర్యాలను ఏర్పాటు చేశారు భగవద్ రామానుజుల వారు. అలాగే ఈ కట్టియాలను నంబెరుమాళ్ళ పురపాటు సమయంలో అది తమిళ్లోనూ ఉంటుంది సంస్కృతంలోనూ ఉంటుంది, పెద్ద పెద్ద ఆస్థానాలు కదా. ఇదిగో నంబెరుమాళ్ళకి ఇప్పుడు మీరు ఈ కైంకర్యం చెయ్యాలి, ఇప్పటికీ ఈ కైంకర్యం పూర్తయింది, మళ్ళీ మీరు ఈ కైంకర్యం చేయడానికి సిద్ధంగా ఉండండి అని ఎలా చెప్పడం కుదురుతుంది వెనకటి కాలంలో. పెద్ద పెద్ద ఆస్థానాలు, మైకులు ఆనాడు ఉపయోగించాలన్నా ముందు చేసేవాళ్ళు ఉండాలి కదా, మైకులు ఆ కాలంలో ఆ స్పీకర్ బాక్స్ ను మైకులు అవేమీ లేదు. మరి ఎలా ఏర్పాటు చేశారు మన రామానుజుల వారు, స్వామి రామానుజుల వారు అంటే అద్భుతం అన్నమాట, ఆశ్చర్యం కలుగుతుంది మనం ఆ వింటూ ఉంటేనే. ఒక కైంకర్యం తర్వాత ఒక కైంకర్యం చేయాలి, వారు సిద్ధంగా ఉండాలి. ఎలా సిద్ధంగా ఉంటారు తెలిస్తేనే కదా ముందు ఏ కైంకర్యం జరుగుతుందో. దానికిగా ఒక మంచి అద్భుతమైన కట్టడిని ఏర్పాటు చేశారు రామానుజుల వారు. నంబెరుమాళ్ ఇప్పుడు బయటకు వేయించేయాలి పొరపాటుగా, శ్రీపాదత్తాంగులు స్వాములు వేయించేయాలి. అయితే జయన్ విజయన్ దాటగా కట్టియం సేవించాలి. అప్పుడు సేమకలం అనే వాయిద్యం వాయిస్తారట, సేమకలం అనే వాయిద్యం వాయిస్తారట. ఆ వాయిద్యం వాయించగానే నంబెరుమాళ్ పురపాటుకి అంటే శ్రీపాదత్తాంగిగా లోపలికి వెళతారు. జయన్ విజయన్ దగ్గరకు రావాలి పెరుమాళ్ళు అంటే లోపలికి వెళ్ళాలిగా, అంటే స్వాములు లోపలికి వెళ్ళాలి, నంబెరుమాళ్ళు బయటకు తీసుకురావాలి. నంబెరుమాళ్ జయ విజయన్ దగ్గరికి దాటాలి అంటే శ్రీపాద తాంగులు లోపలికి వెళ్ళాలి. శ్రీపాద తాంగులు లోపలికి ఎలా వెళ్ళాలి, ఏదన్నా తెలిస్తేనే కదా వారు లోపలికి వెళ్ళాలి. ఇదిగో మీరు ఇటు రండి, శ్రీపాద తాంగులు సమయమైంది మీరు రండి అని చెప్పడం కుదరదు. ఎందుకంటే అక్కడ లోపల ఎక్కడో గాయత్రి మండపంలో పెరియ పెరుమాళ్ళు నంబెరుమాళ్ళు వేయించేసి ఉంటారు, అక్కడ నుంచి జయ విజయన్ బయటగా వేయించేసి ఉంటారు శ్రీపాద తాంగులు. మీరు సిద్ధంగా ఉన్నారా, రండి నంబెరుమాళ్ళని వేయించేసి చెయ్యండి, కష్టం అది. అందుకుగా శ్రీపాద తాంగుల్ని లోపలికి రండి అని పిలవడానికిగా సేమకలం అన్న వాయిద్యం వాయిస్తూనే ఉంటారు. అది వినిపించగానే శ్రీపాద తాంగిగల్ అందరూ లోపలికి వేయించేస్తారు. లోపలికి వేయించేసి నంబెరుమాళ్ళని తోళ్ళ మీద ధరించి, భుజాల మీద ధరించి వారు బయటకు వేయించేస్తారు. ఎప్పుడైతే నంబెరుమాళ్ళని బయటకు తీసుకు వేయించేశారో సేమకల వాయిద్యం ఆగిపోతుంది. ఆ లోపల నుంచి బయటకు వచ్చేంత వరకు శ్రీపాద తాంగుల్ నంబెరుమాళ్ళని ఈ సేమకలం వాయిద్యం వాయిస్తూ ఉంటారు. ఆ తలుపు తలుపుల దగ్గరకు రాగానే ఆ తలుపులు ఠప్పిమని తీస్తారు కదా, తడాల్ అని గట్టి శబ్దం వస్తుంది. ఆ జయ విజయం దగ్గరకు రావాలి అంటే ముందు శ్రీపాద తాంగులు తలుపులు తీయాలి కదా. శ్రీపాద తాంగులు వస్త్రాన్ని చుట్టుకుని, తమ వస్త్రాన్ని చుట్టుకుని అవి భుజాల మీద పెట్టుకుంటారు, లేకపోతే శిరస్సు మీద పెట్టుకుంటారు, భుజాల మీద పెట్టుకుంటారు. ఎందుకంటే నంబెరుమాళ్ళని భుజాల మీదే మోస్తారు కాబట్టి ఆ భుజాల మీద పెట్టుకుంటారు. ముందు ఈ శ్రీపాద తాంగులంతా వారి శ్రీహస్తాలలో వస్త్రం ఉంటుంది, ఆ వస్త్రాన్ని అలా మెల్లగా చుట్టుకుని 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 రెడీగా సిద్ధంగా ఉంటారు. ఎప్పుడైతే సేమకలం వాయిస్తారా అని, ఓ సేమకలం వాయించారు అంటే వరుసగా ఎలా పడితే అట్లా వెళ్ళరు, మనలాగా వరుసగా ఒకరు వెనకాల ఒకరు, ఒకరు వెనకాల ఒకరు ఆ వస్త్రాన్ని చుట్టుకుని వారు భుజాల దగ్గర పెట్టుకుని వరుసగా లోపలికి వెళతారు. లోపలికి వెళ్ళంగానే తలుపులు వేసేస్తారు. తలుపులు వేసిన తర్వాత నంబెరుమాళ్ళని సిద్ధము చేసి ఆ పురపాటుకి ఆ వాహనం మీద వేయించేపు చేసి శ్రీపాద తాంగులంతా 4 వైపులా వేయించేసి ఉండి అందరూ కూడా ఆ పెరుమాళ్ళను మోసే ఆ
దూలాలని తమ భుజాన అలంకరించుకుని ఇప్పుడు బయటకు రావాలి. బయటకు జయ విజయం దగ్గరకు రావాలి అంటే తలుపులు తీయాలి. ఆ తలుపులు అంటిస్తారనమాట. ఆ తలుపుల శబ్దం వినగానే సేమకల వాయిద్యం ఆగిపోతుంది. ఆ తలుపు తీస్తారు, తీగట్టిగా తీయగానే ఆ శబ్దం వినగానే వాయిద్యం ఆపేస్తారు. సేమకల వాయిద్యం వారు ఆపగానే మళ్ళీ వాద్యం ప్రారంభం అవుతుంది. వాద్యం ప్రారంభం అవుతుంది అంటే ఒక కైంకర్యం తర్వాత ఒక కైంకర్యానికి ఇలా వాద్యాలు ఏర్పాటు చేశారు భగవద్ రామానుజుల వారు. తర్వాత సాక్తాద శ్రీ వైష్ణవర్గల్ కట్టియం సేవిస్తారు. ఎలా? మెల్లగా కాదు, చాలా గట్టిగా. ఎలా? పొరపాటులో ఉన్నప్పుడు నంబెరుమాల్ని సేవించకుండా ఇవన్నీ సేవిస్తే చక్కగా మనకు బాగా అర్థమవుతాయి. ఇవన్నీ కూడా మన రామానుజుల వారు అవతరించి 1500-1600 సంవత్సరాలు అవుతోంది కదా, ఆ వెనక ఇవన్నీ ఏర్పాటు చేశారు, అద్భుతంగా ఏర్పాటు చేశారు. వాయిద్యము అలాగే స్వాముల గొంతులే గట్టిగా ఒక శబ్దమైనాక ఒక శబ్దం అలా ఏర్పాటు చేశారు. అలాగే హెచ్చరికలు చెప్పాలి. ఈ స్వాములంతా కూడా సాక్తాద శ్రీ వైష్ణవర్గలు హెచ్చరికలు చెప్పాలి బయటకు రాగానే నంబెరుమాళ్ళకి. మొదటి హెచ్చరిక, మన్నియ వీరమణవాళ మాముని వన్ ఈడు ఉగంధ పిన్నరు శ్రీ శైలేశపేసు అరంగా హెచ్చరిగై అని ఒక్కసారి చెప్తారంతే. పెరియ తిరుమండపంలో మణవాళ మామునిగల్ ఈడు వ్యాఖ్యానాన్ని పెరియ పెరుమాళ్ నంబెరుమాళ్ అజగీయ మనవాళ ఉభయ నాచ్యమార్లకి అనుగ్రహించగా అప్పుడు నంబెరుమాళ్ ఆనందంతో మణవాళ మామునులకు శ్రీశైలేశ దయాపాత్రాన్ని అనుగ్రహించిన ఓ అరంగా హెచ్చరిగై అంటారు. కడికట్టు దాటుతారు. వెంటనే ఇంకోవైపు నుంచి ఆ తడి పిడిత్తవర్ ఒకటి పట్టుకుంటారు కదా నంబెరుమాళ్ పురపాట్లో తడి, దాన్ని పట్టుకున్న వారు వారి ఇంకొక హెచ్చరిక చెప్తారు. తీరారయోత్తి నగర్ పెరుంతవతో ఆరాధనం కొండ అని అరంగా హెచ్చరిగై హెచ్చరిగై హెచ్చరిగై. మొదటి హెచ్చరిక ఒకసారి చెప్తారు, రెండవ హెచ్చరిక మూడు సార్లు చెప్తారు. హెచ్చరిగై హెచ్చరిగై హెచ్చరిగని మూడు సార్లు చెప్తారు. ఏమని ఇప్పుడు అరంగా హెచ్చరిగై? రామ ఆరాధ్య దైవమా ఓ నంబెరుమాళే ఓ రంగనాథా, రామ ఆరాధ్య దైవమా హెచ్చరిగై అని మూడు సార్లు చెప్తారు. తలత్తార్ కైంకర్యం మర్యాదలు అన్ని అయిన తర్వాత పెరుమాళ్ళు పడి దిగుతూ ఉంటారు. దిగేటప్పుడు సంస్కృత కట్టియం సేవిస్తారనమాట. ఆ సంస్కృత కట్టియం అయిన తర్వాత కన్నాడి ముందుకు వేయించేస్తారు, అద్దం ముందుకు వేయించేస్తారు. మన నంబెరుమాళ్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆహో ఓహో అని అంటారట. ఆహా ఓహో ఏమిటి అసలు నంబెరుమాళ్ళ దగ్గర? ఆహా అంటే ఏమిటి, ఓహో అంటే ఏమిటి? అద్భుతమైన చరిత్ర. ఈ చరిత్ర వైభవాన్ని రేపటి రోజున తెలుసుకుందాం. నంబెరుమాళ్ళ దగ్గర ఆహో ఓహో అంటారు. ఏమిటా శబ్దాలు, ఏమిటా చరిత్ర? ఆ వైభవం అంతా రేపటి రోజున తెలుసుకుందాం. ఎంబెరుమానార్ దివ్య తిరువడిగలే శరణం. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ శ్రీమన్నారాయణ.